సమాజంలో ప్రతి మహిళకు మంచి గౌరవాన్ని ఇస్తూ వారి రక్షణ కొరకు అందరూ సహకరించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సమాజంలో మహిళల అభివృద్ధికి అన్ని విధాలా కమిషన్ మరియు ప్రభుత్వం సహకరించడం జరుగుతుందని, ఎక్కడైతే మహిళలు అవమానించబడటం కానీ ఇతర విషయాల్లో ఇబ్బందులు కలుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే కమిషన్ స్పందించడం జరుగుతుందని తెలిపారు. ఇవాళ వస్తున్నటువంటి ట్రెండ్స్, కొత్త ఛాలెంజెస్ ప్రధానంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో జరుగుతున్నటువంటి విషయాలని మహిళా కమిషన్ సీరియస్గా టేకప్ చేస్తోంది. ఎందుకంటే ఇళ్లల్లో జరిగేటటువంటి వాటివి, బయట సొసైటీలో జరిగేటటువంటి వాటికి సంబంధించి ఏం చేయాలనేటటువంటిది అదొక సబ్జెక్టు. కానీ కాలేజ్ స్టూడెంట్స్ ఎదుర్కొంటున్నటువంటి, హై స్కూల్ స్టూడెంట్స్ ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ మీద 90% దాన్ని కంట్రోల్ చేయగలిగిన స్థితి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఉంటుంది. అందువల్లనే ముందు ఫోకస్ అటు పెట్టాము. ఈ తరం ఎదుర్కొంటున్నటువంటి, ఒక యంగ్ జనరేషన్ ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ని కొంత కంట్రోల్ చేయగలిగితే మిగతా విషయాల మీద ఖచ్చితంగా అందరి సహకారంతో కొంత కంట్రోల్ చేయగలుగుతాం. అన్ని విషయాల మీద స్పందించాల్సినటువంటి బాధ్యత ఉమెన్ కమిషన్కు ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. కంచే చేను మేస్తే అన్నట్లుగా ఇవాళ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట జారితే దాని పరిణామాలు, ఫలితాలు ఎలా ఉంటాయనేటటువంటిది వరుసగా సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యే మీద, ఒక మహిళా ఎస్ఐ మీద జరుగుతున్నటువంటి విషయాలను చూసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పార్టీని నడిపేటటువంటి వ్యక్తులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వ్యక్తులు కానివ్వండి, జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మహిళల్ని చిన్నచూపు చూసే కామెంట్లు, లేకపోతే కులాన్ని తక్కువ చూసే కామెంట్లు చేయకుండా మరింతగా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది అనేటటువంటి స్ఫూర్తితోనే మాట్లాడాలి తప్ప, ఇట్లాంటి వివక్షత పూరితమైనటువంటి వ్యాఖ్యలు పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తే మా నాయకుడే మాట్లాడాడు కదా అని కింద ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి వస్తుంది. కనుక వీటిని కంట్రోల్ చేయాలి అని చెప్పి, ప్రత్యేకించి వీటి మీద కూడా ఇక ముందు భవిష్యత్తులో ఇటువంటి కామెంట్లు చేసే వాళ్ళ పట్ల మహిళా కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అనేటటువంటిది స్పష్టం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అండి, మహిళా కమిషన్ ఒక మహిళా ఎస్ఐ కంప్లైంట్ చేసింది, మేము నివేదిక కోరుతున్నాము. నివేదికలో ఖచ్చితంగా ఇవాళ మీడియాలో అని కూడా వచ్చింది, నన్నపనేని రాజకుమార్ గారు కామెంట్ చేశారు అనేటటువంటిది మీడియా కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ విషయాలన్నింటినీ, మీ వీడియోలన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించినటువంటిది చర్యలు తీసుకోవాలనేటటువంటిది మేము మహిళా కమిషన్ తరఫున నేషనల్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఆదేశిస్తాం. మహిళా కమిషన్కి అధికారాలు చాలా ఉన్నాయండి. పిలిపించవచ్చు, సమన్ చేయవచ్చు, వాళ్ళకి సంబంధించి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఆదేశించవచ్చు. అధికారాలు ఉన్నాయి. మహిళా కమిషన్కి సంబంధించి అధికారాలు ఉంచడంలోనే మహిళా కమిషన్ ఒక పవర్ఫుల్గా మార్చాలనేటటువంటి దాంతో చట్టం ఇచ్చింది. అదేవిధంగా మేము చేయాల్సినటువంటి పనుల్లో చర్యలు తీసుకోవడం అనేటటువంటి దాంట్లో దానికి ముందుగా జరగకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం మహిళా కమిషన్గా. అందుకే ఈరోజు మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఇంకెవరన్నా ఇట్లా మాట్లాడితే కఠినంగా ఉండాల్సి వస్తుంది అనేటటువంటి చెప్తూ ఉన్నాం. దాన్ని ఒకసారి చెప్తున్నాం, రెండోసారి కూడా అలా జరిగినప్పుడు, మూడోసారి కూడా అలాగే జరిగినప్పుడు ఖచ్చితంగా దీనిపైన ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, అవసరమైతే చట్టాల్లో కొంత మార్పులు తీసుకోవాలి, అమెండ్మెంట్ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతాం. కొన్ని మాటల వల్ల సమాజంలో దుష్పరిణామాలు జరుగుతున్నాయనుకున్నప్పుడు కఠినమైనటువంటి చర్యలు ఉండడానికి వీలుగా అవసరమైతే మేము సవరణలను కూడా ప్రతిపాదిస్తాం. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం, నేషనల్ ఉమెన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం, ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఇట్లాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవహరించేలాగా కృషి చేస్తాం. నిజానికి ఉన్నటువంటి చట్టాలు బాగా పనిచేయగలిగితే, ఇప్పుడున్నటువంటి చట్టాలు దానికి ఉన్నటువంటి శిక్షలు సరిగ్గా అమలు జరిగితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇవాళ సరిగ్గా విచారణలు కానీ శిక్షలు కానీ అమలు జరగకపోవడం కూడా మరింతగా శిక్షలు పడాలి అనేటటువంటి ఒక కోరిక ప్రజల్లో బలపడుతోంది. అవసరమైతే కఠినమైనటువంటి చట్టాలను కూడా ఇంకా మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఉన్నటువంటి వాటిని ముందు కఠినంగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. దానికి మహిళా కమిషన్ తరఫున గట్టిగా కృషి చేస్తాం. కఠినంగా వ్యవహరించాలనే మేము కూడా పదే పదే మాట్లాడుతున్నాం. పదే పదే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని మేము కోరుతున్నాం, అడుగుతున్నాం, ఈ విషయం మీద మీరు ఎంతవరకు ఫాలోఅప్ చేశారు, ఎందుకు విషయాల మీద కొంతమందిని అరెస్ట్ చేయడం లేదు అనేటటువంటిది కూడా మేము చాలా కేసుల్లో ఇప్పటికీ అడిగాం. ఒకటండి, మద్యం, నిజానికి మద్యం పాత్ర చాలా ఎక్కువ, నేరాలలో మద్యం పాత్ర చాలా ఎక్కువ. మద్యాన్ని ఒక దశల వారీగా నియంత్రించేటటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్య ఖచ్చితంగా మహిళల పట్ల నేరాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆ క్రమంలో ఇవాళ కంట్రోల్ తీసుకోవడానికి, నియంత్రణ చేసేటటువంటి భాగంలో
ఇవాళ ప్రభుత్వం కొన్ని షాపులు నడుపుతున్నంత మాత్రాన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనేటటువంటి మేము అనుకోవడం లేదు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది, అది మేము స్వాగతిస్తున్నాం. దానివల్ల మహిళల పట్ల నేరాలు తగ్గుతాయి. మహిళల పట్ల ఒక చిన్న చూపు, కేసు పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళ పట్ల కూడా ఒక చులకనగా చూసేటటువంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. దీన్ని మార్చాలి, మార్చడానికి కృషి చేస్తాం.